పంట రుణాల మాఫీపై వాస్తవాలను విస్మరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం ప్రజలను మోసగించడమేనని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకు ఈ అబద్దాలతో రాసిన లేఖపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పంట రుణాల మాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ కొన్ని వాస్తవాలను కప్పిపుచ్చేలా ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2023 డిసెంబర్ 9న రైతులందరికీ 2 లక్షల పంట రుణాలను కూడా మాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారని అన్నారు. 6 నెలలైన రుణమాఫీ హామీ అమలు అడుగు ముందుకు కూడా పడకపోవడంతో రైతులు ఆకరణతో రగిలిపోతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిగా జరగలేదని అన్నారు. మీరు కేవలం మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణలో లేని రుణమాఫీ జరిగినట్టుగా అవాస్తవాలు చెప్పి లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రుణమాఫీ చేసినట్టుగా రుజువు చేస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా. నేను నీవు రుణమాఫీ పూర్తిగా చేయలేదని రుజువు చేసి నీవు అడిగిన దగ్గరికి నేను ఆధారంతో రావడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా మీ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది, దాదాపు 65 లక్షల మంది రుణాలు తీసుకున్నారు, ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని చెప్పి స్వయంగా మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలని తేట తెల్లబైతున్నది కదా. ఇంకా మీరు అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి గారికి అవాస్తవమైనటువంటి లేఖ రాసి దేశ ప్రజానీకాన్ని మీరు